హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్. ఫ్రెండ్స్, రావణాసురుడి పేరు ఒకప్పుడు ముల్లోకాలను వణికించే ఒక ఉరుము లాంటిది. రావణాసురుడు కావాలనుకుంటే ప్రపంచంలోనే ఉత్తముడుగా ఎదిగేవాడు. కానీ అతను చదివిన వేదాలకు, చేసిన తపస్సులకు కారణం ఒక్కటే, ఈ ప్రపంచాన్నే ఏలాలనే ఆశ. రావణాసురుడి భక్తికి మెచ్చి దేవతలు అతనికి ఎన్నో ఆయుధాలను ఇచ్చారు. ఖడ్గాలు, కవచాలు, వరాలు మరెన్నో. కానీ రావణాసురుడు కోరుకుంది అమరత్వాన్ని. ఫ్రెండ్స్, రావణాసురుడి వంటి వ్యక్తిత్వం ఎవరికీ ఉండదని చెప్పాలి. ఎందుకంటే రావణాసురుడిని అంతమంది ందించేందుకు భగవాన్ మహావిష్ణువు స్వయంగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. రావణాసురుడు ఎంతటి రాక్షసుడంటే ప్రస్తుతం మన కాలంలో కూడా మనకి గుర్తున్నాడంటే ఆలోచించండి. రావణాసురుడు పరమశివుని యొక్క భక్తుడు మరియు అతని కాలంలో అత్యంత ధనిక మేధావి. రామాయణం మన హిందూ ధర్మాల్లో ఎలాంటి ఒక గ్రంథం అంటే దీన్ని చదివేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తారు. మరియు ఆ గ్రంథంలో ముఖ్య పాత్రధారులు శ్రీరాముడు, హనుమంతుడు మరియు రావణాసురుడు. అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో రావణాసురుడు గురించిన రహస్యాత్మకమైన విషయాల గురించి మాట్లాడుకుంటాం. మహావిష్ణువు వైకుంఠ లోకంలో జై మరి విజయవని ఇద్దరు ద్వారపాలకులు ఉండేవారని పురాణాల్లో చెప్పబడింది. బ్రహ్మదేవుడికి నలుగురు కుమారులు ఉండేవారు. వారు అపార తపస్సు మరియు పవిత్రత వల్ల చూడడానికి చిన్నపిల్లల్లా కనిపిస్తారు. వీరు ఒకసారి మహావిష్ణువుని కలవడానికి వైకుంఠానికి చేరుకున్నారు. కానీ వైకుంఠం ద్వారపాలకులైన జై విజయ్ వారు చిన్నపిల్లలని ద్వారం ముందు ఆపి, ఇది మహావిష్ణువు విశ్రాంతి తీసుకునే సమయం, వారు ఎవరిని కలవరు అని చెప్తారు. అప్పుడు బ్రహ్మపుత్రులు జై మరియు విజయ్ని క్రోధంతో ఇలా అంటారు, భగవాన్ విష్ణువు భక్తుల కోసం ఎల్లప్పుడూ ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటారని చెప్పి, మీరిద్దరూ వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వెళ్లి సాధారణమైన మానవుల్లా జీవనాన్ని గడపాలి అని శపిస్తారు. అదే సమయంలో భగవాన్ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమవుతారు. అప్పుడు జై మరియు విజయ్ ఈ శాపం నుండి మీరే విముక్తి కలిగించాలని మహావిష్ణువు ప్రాధేయపడతారు. అప్పుడు మహావిష్ణువు వారిద్దరితో, ఇది బ్రహ్మపుత్రుల శాపమని, అది వెనక్కి తీసుకోబడదని చెప్తాడు. అప్పుడు ఆ మహావిష్ణువు జై మరియు విజయ్లకు రెండు ప్రత్యామ్నాయాలు ఇస్తాడు. అందులో మొదటిది, మీరు 7 జన్మల వరకు నాకు పరమ భక్తులుగా జీవించాలి, లేదా 3 జన్మల వరకు నాకు శత్రువులుగా పుట్టాలి అని చెప్తాడు. జై మరియు విజయ్లు రెండో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నారు. ఈ విధంగా శాపం కారణంగానే రావణాసురుడు భూమిపైన జన్మించాడు. ఫ్రెండ్స్, రావణాసురుడు మహాబుద్ధిశాలి మరియు రాక్షస జాతి యువరాణి కైకసికి జన్మించాడు. ఈ విధంగా రావణాసురుడు తన తల్లి దగ్గర నుండి రాక్షస లక్షణాలను మరియు శక్తులను పొందాడు, మరియు తన తండ్రి దగ్గర నుండి బ్రాహ్మణ బుద్ధి మరియు తేజో బలం చిన్నతనం నుండే పొందాడు. రావణాసురుడు ఒక అద్భుత ప్రతిభాశాలి. ఇతను తన కాలంలో గొప్ప భక్తుడు. రావణాసురుడు తన జీవితంలో ఘోర సాధనలు మరియు తపస్సులు చేశాడు. ఈ కారణంగా తను అపారమైన తపోబలం మరియు శక్తులను పొందాడు. రావణాసురుడు అష్టసిద్ధితో పాటు ఎన్నో వేలాది సిద్ధులను ప్రాప్తి పొందాడు. అతను ఎంతటి శక్తివంతుడయ్యాడంటే ఈ ముల్లోకాలలో ఎక్కడ వెతికినా అతడి వంటి రాక్షసుడు కనబడడు. అలాగే రావణాసురుడు ఈ 3 లోకాలను జయించాడు అని కూడా చెప్పుకుంటారు. రావణాసురుడికి 10 తలలు ఉన్నాయని మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే దీని వెనకాల ఒక రహస్యం దాగి ఉంది. ఆ రహస్యానికి 3000 అంశాలు ఉన్నాయి. అందులో మొదటిది, రావణాసురుడు బ్రహ్మదేవుడి తపస్సు చేసినప్పుడు అపారమైన భక్తితో తన తలను నరికి బ్రహ్మదేవుడికి అర్పిస్తాడు. కానీ తన తలను నరికిన తర్వాత తనకు మరో తల తయారయ్యింది. ఈ విధంగా రావణాసురుడు 10 తలలను అర్పిస్తాడు. ఈ కారణంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై రావణాసురుడికి అమరత్వాన్ని వరంగా ప్రసాదిస్తాడు. ఈ అమరత్వం కారణంగా రావణాసురుడి తలను ఎవరైనా నరికితే అది మరలా తయారవుతుంది. 2వ అంశం ఏంటంటే, రావణాసురుడి తండ్రి ఋషి విశ్రవుడు రావణాసురుడి కోసం ఎలాంటి ఒక రత్నాల మాలను తయారు చేశాడంటే, ఆ హారాన్ని రావణాసురుడు ధరించినప్పుడు 1 తల 10 తలల్లా ప్రతిబింబించి కనిపించేది. రావణాసురుడు యుద్ధ సమయంలో ఈ హారాన్ని వేసుకునేవాడు. ఫ్రెండ్స్, 3వ అంశం ఏంటంటే, రావణాసురుడు 6 గ్రంథాలు మరియు 4 వేదాలపై పట్టు సాధించాడు. 1 తలలో అంత జ్ఞానం ఊహకందనిది. అందుకే రావణాసురుడికి 10 తలలు ఉన్నాయి. రావణాసురుడి వివాహం మండోదరితో జరిగింది. ఈమె ఒక అసురుల చక్రవర్తి మయాసురు హేమ అప్సరల యొక్క కూతురు. అందుకే మండోదరి కూడా ఎంతో శక్తిని మరియు అందాన్ని కలిగి ఉంటుంది. ఫ్రెండ్స్, రావణాసురుడి యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుంటే ఎన్నో కథలు బయటికి వస్తాయి. రావణాసురుడు లంకా సామ్రాజ్యానికి రాజుగా ఉన్నప్పుడు తన సైన్యం ముందు ఉండి ఎన్నో యుద్ధాలను తన సైన్యం అవసరం లేకుండానే గెలిచాడు. మరియు తనని ఓడించేవారు ఈ భూప్రపంచంలో ఎవరూ లేరు, ఒక్క వాలి తప్ప. రావణ శాసన కాలంలో లంకలోని ప్రజలు ఎంతో సంతోషంతో సమృద్ధిగా జీవించేవారు. ఈ కారణంగానే అక్కడి ప్రజలు రావణాసురుణ్ణి ఈ రోజుకు కూడా దేవుడిగానే పూజిస్తారు. రావణాసురుడు తన కుటుంబంపై చాలా శ్రద్ధను చూపించేవాడు. వారి సంరక్షణ కోసం ఎంతకైనా తెగించేవాడు. ఫ్రెండ్స్, రావణాసురుడి లాగానే కుంభకర్ణుడు కూడా బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుని వరంగా ఇంద్రప్రస్థానాన్ని కోరుకుంటాడు. కానీ అతని భారీ శరీరం కారణంగా నిద్రస్థానం అని పలుకుతాడు. దీని కారణంగా కుంభకర్ణుడు ఎల్లప్పుడూ నిద్రలోనే ఉంటాడు. రావణాసురుడు తన తమ్ముడి కోసం కఠోర తపస్సును చేసి కుంభకర్ణుడి యొక్క నిద్ర వ్యవధిని 6 మాసాలు ఉండాలని కోరుకుంటాడు. రావణాసురుడు తన సోదరు
సోదరి శూర్పణఖను అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి స్వయంగా మహావిష్ణువుతో గొడవపడ్డాడు మరియు తన భార్య మండోదరి కోసం ఒక కఠోరమైన తపస్సును వదిలేశాడు. ఒకవేళ ఆ తపస్సు పూర్తి అయి ఉంటే వానర సేన మొత్తం అంతమయ్యేది. ఈ విషయాలను చూస్తే రావణాసురుడు తన కుటుంబాన్ని ఎంతగా ప్రేమించేవాడో అర్థమవుతుంది. ఫ్రెండ్స్, రావణాసురుడి వంటి శక్తివంతమైన యోధుణ్ణి అంతం చేయడం చాలా కష్టం. ఎందుకంటే రావణాసురుడు స్వయంగా యమలోకాన్ని ఆక్రమించి యముణ్ణి ఓడించాడు. అంతేకాకుండా నరకంలో ఉన్నటువంటి ఆత్మలకు ముక్తిని కలిగించి తన సైన్యంలో కలుపుకున్నాడు. బ్రహ్మదేవుడి నుండి వరం పొందిన తర్వాత నాగలోకానికి వెళ్లి నాగరాజుతో పోరాడాడు. నాగరాజు రావణాసురుణ్ణి వధించలేకపోతాడు. తర్వాత రావణాసురుడితో స్నేహం చేస్తాడు. అప్పటి నుండి నాగలోకంలోని ప్రజలు రావణాసురుడికి స్నేహితులుగా మారతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రావణాసురుడి అత్యంత రహస్యాత్మకమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. కొందరు యోగ్యుల భావనల ప్రకారం రావణాసురుడి యొక్క మృతదేహం ఇప్పటికీ కూడా సురక్షితంగానే ఉందని చెప్పుకుంటారు. మరియు కలియుగం అంతమైన తర్వాత రావణాసురుడు తన శరీరాన్ని తిరిగి పొంది వేదాలు మరియు ఉపనిషత్తుల జ్ఞానలిపిని పూర్తి చేస్తాడు. ఎందుకంటే కలియుగంలో భూమి యొక్క వినాశనం జరుగుతుంది. శ్రీలంకలోని సైంటిస్టులు మరియు రీసెర్చర్స్ రావణాసురుడితో ముడిపడి ఉన్న ప్రతి ఆధారాన్ని వెతకడానికి ప్రయత్నించారు మరియు వారికి భారీ ఫలితం దక్కింది. ఈ అన్వేషణలో వారికి రావణాసురుడి యొక్క మమ్మీ లభ్యమైంది. రాముడు రావణాసురుణ్ణి వధించిన తర్వాత ఈ భూమిపై నుండి అధర్మం నాశనమై ధర్మం గెలిచింది మరియు గెలిచిన ఆనందంలో రావణాసురుడి యొక్క మృతదేహాన్ని ఎవరూ పట్టించుకోలేదు. వారి శరీరం చాలా కాలం పాటు అక్కడే ఉంది. ఆ తర్వాత అమృత దేహాన్ని నాగవంశ ప్రజలు తమతో పాటు తీసుకెళ్లారు. రావణాసురుడి దేహాన్ని బ్రతికించడానికి నాగరాజు తన సాయశక్తులా ప్రయత్నించాడు కానీ ఫలితం దక్కలేదు. కానీ వారు రావణాసురుడి యొక్క శరీరాన్ని ముఖ్యమైన మూలికలు మరియు తేనె సహాయంతో మమ్మీలా చేసి ఒక గుహలో దాచారని చెబుతారు. రావణాసురుడి శరీరం ఏ గుహలో ఉందో అక్కడే చుట్టుపక్కల అడవి ప్రాంతాల్లో వ్యక్తులకు తెలిసి ఉంటుందని కొందరు భావిస్తారు. శ్రీలంకలోని దట్టమైన అడవిలోని రాగ్లా అనే ప్రదేశంలో ఒక పర్వతం ఉంది. ఆ పర్వతపు గుహలో రావణాసురుడి దేహం ఉందని భావిస్తారు. ఫ్రెండ్స్, రీసెర్చర్స్ టీమ్ ఆ మాటల ప్రకారం ఆ గుహలోకి చేరుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ విఫలమయ్యారు. ఎందుకంటే ఆ గుహకు ఎంతో ప్రమాదకరమైన జీవులు మరియు విషపూరితమైన పాములు రక్షణగా ఉన్నాయి అని తెలిపారు. ఆ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలు ఆ శవపేటిక ఎన్నో మంత్రతంత్రాలతో బంధించబడి ఉందని భావిస్తారు. అందుకారణంగా రావణాసురుడి మృతదేహాన్ని బయటికి తీయడం అసంభవమని పేర్కొన్నారు. కానీ ఫ్రెండ్స్, ఈ విషయం ఇప్పటి వరకు ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఆ శవపేటికలో నిజంగా రావణాసురుడి శరీరం ఉందా అని కూడా కొందరు ప్రశ్నిస్తారు. కానీ ఫ్రెండ్స్, రావణాసురుడి శరీరానికి అంతిమ సంస్కారాలు జరిగాయని వారిని శాస్త్రీయ బద్ధంగా కాల్చారని కొందరు నమ్ముతారు. కానీ ఫ్రెండ్స్, ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. కానీ ఏది ఏమైనప్పటికీ రావణాసురుడు చరిత్ర పుటల్లో ఒక రాక్షసుడిగా నిలిచాడు. సో ఫ్రెండ్స్, రావణాసురుడికి సంబంధించిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.